బూతులు తిట్టడం, మనుషుల్ని బెదిరించడం, ఆన్లైన్లో ట్రోలింగ్ చేయడం, ఫోన్ నెంబర్ దొరికితే ఫోన్ చేసి పరమచండాలంగా మాట్లాడడం, ఇవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉన్నటువంటి అత్యంత పెద్ద స్ట్రెంగ్స్. మళ్ళీ అదే మొదలుపెట్టారు, నా ఫోన్ నెంబర్ బయట పెట్టడం, నా అడ్రస్ బయట పెట్టి అందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టడం, దాన్ని రెచ్చగొట్టేలాగా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని నా మీద అటాక్ చేయాలని ప్లాన్ చేయడం, నాకు ఫోన్ చేసి బెదిరించడం అసహ్యంగా ఉంది, భరించలేకుండా ఉంది. నేను చెప్పేది ఒకటే, నాకేమైనా జరిగితే అది పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ, మై సెక్యూరిటీ ఈజ్ పవన్ కళ్యాణ్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది భయంతో చెప్పట్లేదు. దే నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నాన్ సెన్స్ దట్ దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. సమాజంలో ఈ అరాచకానికి వాళ్ళకి కారణమైతే వాళ్ళు దాన్ని బాధ్యతగా స్వీకరించకపోతే కూడా ప్రాబ్లమే. పవన్ కళ్యాణ్ గారు, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్. బూతులు తిట్టడం, మనుషుల్ని బెదిరించడం, ఆన్లైన్లో ట్రోలింగ్ చేయడం, ఫోన్ నెంబర్ దొరికితే ఫోన్ చేసి పరమచండాలంగా మాట్లాడడం, ఇవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉన్నటువంటి అత్యంత పెద్ద స్ట్రెంగ్స్. మళ్ళీ అదే మొదలుపెట్టారు, నా ఫోన్ నెంబర్ బయట పెట్టడం, నా అడ్రస్ బయట పెట్టి అందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టడం, దాన్ని రెచ్చగొట్టేలాగా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని నా మీద అటాక్ చేయాలని ప్లాన్ చేయడం, నాకు ఫోన్ చేసి బెదిరించడం అసహ్యంగా ఉంది, భరించలేకుండా ఉంది. నేను చెప్పేది ఒకటే, నాకేమైనా జరిగితే అది పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ, మై సెక్యూరిటీ ఈజ్ పవన్ కళ్యాణ్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది భయంతో చెప్పట్లేదు. దే నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నాన్ సెన్స్ దట్ దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు ద పబ్లిక్ డొమైన్. సమాజంలో ఈ అరాచకానికి వాళ్ళకి కారణమైతే వాళ్ళు దాన్ని బాధ్యతగా స్వీకరించకపోతే కూడా ప్రాబ్లమే. పవన్ కళ్యాణ్ గారు, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్.